Ja, schnell ist es aber. Gibt's schon, ne? Ja, nein, lädt er noch nicht. అమ్మా ఓయ్ ఇద్దరు వచ్చారు మాట అమ్మా అమ్మా బోన్ చేశారా మైత్రి ఫోన్ కాల్ వస్తాయి మళ్ళీ తెలిసి పడమాను కదా మీరు ఓకే బాగా చెప్తాను అంటే ప్రజల జీవితాలు దాడుకుంటారా ఏంటి ఇది షటర్స్ ఫ్లాప్స్ షటర్స్ అంటే ఫ్లో ఉన్నప్పుడు ఇటు వెలాసిటీ ఉంటే అదే అమ్మా అది 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 పాడైపోయినప్పుడు వెంటనే రెక్టిఫై చేయాలా వద్దా ఇది కీలకమైందా కాదా ఇది ఒక మండలం ఈ మండలం ఏంటి ఉపకొత్త మండలం రూరల్ మండలం ఇవన్నీ మునిగిపోయింది కదా ఎంత సివియర్ ఎంత సివియర్ ఇష్యూని డిపార్ట్మెంట్ పై స్థాయికి ఎందుకు తీసుకోలేదు గత గవర్నమెంట్లో చెప్పండి సమాధానం ఏఈఆర్కి కాల్ చేస్తే ఆయన చెప్పారు సార్ ఇవి ఎస్టిమేట్ వేసారని సార్ ఈ లీకేజెస్ ఉన్నాయని చెప్పి మొత్తం షట్టర్స్ చూడండి అంతా కూడా ఇల్లు పోతుంది ఇది కేవలం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ స్థానిక దీనికి కారణం అందుకే రోజు ఇంత సమస్యని మేము పరిష్కారం చేయాలంటే దీన్ని ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇరిగేషన్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్ళి ఈ సమస్య వెంటనే పరిష్కారం అవ్వాలా లేకపోతే దీనివల్ల పెను ప్రమాదం ఉంది ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ పొలాలన్నీ మునిగిపోయినాయి ఇవన్నీ మునిగిపోయినాయి సరే ఇక్కడికా సార్ సార్ ఈరోజు ఏదైతే వరదలు ఉధృతంగా ఉన్నాయో వరదల విషయంలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అల్లవరం మండలం మొత్తం మునిగిపోయే విధంగా గోడితెప్ప గోదావరి సూయేజ్లో వాటర్ తిరిగి వరద వాటర్ వెనక్కి వస్తుంది వెనక వచ్చి గ్రామాలని తాకింది ఆల్రెడీ ఇంకొక 1 ఫీట్ కానీ వరద పెరిగితే అల్లవరం మండలం మొత్తం ముంపుకు గురైపోయి సముద్రంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని వెంటనే రెక్టిఫై చేయమని అధికారులను కోరాం దీనికి కారణం ఏంటంటే అక్కడ సూయేజ్ పాడైపోయింది దానికి కారణం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి కానీ స్థానిక అప్పటి నాయకులు కానీ కనీసం గ్రీజు కూడా డబ్బులు పెట్టకుండా ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ లేకుండా ఈ యొక్క ఏవైతే ఈ తలుపులు ఉంటాయో అవి చూడకుండా వదిలేయడం వల్ల ఇవాళ దుస్థితి వచ్చింది ఇప్పుడు అందుకే ప్రభుత్వం దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్న విషయాన్ని తీసుకెళ్ళి తక్షణం దీన్ని సరి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం